ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్మార్ట్ హోమ్. సో ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను అండి. చాలా యమ్మీగా ఉంటుంది. సో ఆల్రెడీ థంబ్నైల్లో చూసింటారు కదా. సో ఎస్, చికెన్ ఘీ రైస్ అయితే చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. సో ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఎలా ఉంది ఏంటి అనేది తిన్న తర్వాత చెప్పే. ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. అంతకంటే ముందు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో దాన్ని ప్రెస్ చేసేయండి. ఆ ప్రెస్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, హిట్ చేసేయండి. గంట కొడితే నాకు వినపడాలి. గైస్ ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేసేద్దాం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో మా వారు వచ్చేసి చికెన్ తెచ్చిచ్చారు గ్రేవీ చేయమని చెప్పేసి. మనమేమో మామూలు తెలివితేటలు ఉపయోగించలేదన్నమాట ఇక్కడ. సో నేనైతే ఘీ రైస్ ఎట్లా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇట్లా డ్రైగా అంటే ఘీలో ఫ్రై చేసేసి బగారా రైస్ దాంట్లో వేసేసి ఇట్లా పొట్లం లాగా కట్టి తినాలని నాకు ఇంట్రెస్ట్. సో అది ట్రై చేశారనమాట. సో ఇప్పుడు ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళి ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ మనం రైసు, నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను అండి, అంటే ఒక హాఫ్ కేజీ కూడా కాదు. సో దాంట్లో 1/2 కేజీ అనుకోండి. 1/2 కేజీలో నేను కొన్ని బాస్మతి రైస్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి సోక్ చేసి పెట్టారనమాట. అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా సరే బాగా సోక్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చికెన్ అయితే నేను మంచిగా వాష్ చేసేసుకున్నాను అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం చికెన్ని సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను అండి, బాస్మతి రైస్. దీన్ని ఎంతసేపు సోక్ చేస్తే అంత మంచిగా ఒదుగుతుందన్నమాట రైస్ అనేది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం బిర్యానీ స్టార్ట్ చేసే ముందు, సో ఫస్ట్ అయితే నేను ఈ బాస్మతి రైస్ని వాష్ చేయలేదు, బికాజ్ దీంట్లో ఉన్న ఫ్లేవర్ ఉంటుంది కదా, బాస్మతి రైస్ స్మెల్ ఉంటుంది కదా, సో అది వాష్ చేస్తే వెళ్ళిపోతుందని చెప్పేసి నేను ఇలాగే వాటర్ పోసి సోక్ చేసి పెట్టానమాట. సో ఇది కొంతసేపు నాననివ్వండి. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. అండ్ పీసెస్కి ఇలా ఘాట్ పెట్టుకుంటే మనకి దీంట్లో అనేది మంచిగా మనం ఏదైతే మసాలా వేస్తామో అవన్నీ దీంట్లో. యాక్చువల్లీ బిర్యానీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఫ్రై ఆనియన్స్ అయితే ఉండాలి కంపల్సరీగా. సో దానికోసం నేను ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాను అండి. యాక్చువల్గా మనకి బ్రౌన్ ఆనియన్స్ క్రిస్పీగా రావాలి అంటే మనం తురుముకుంటాం కదా, కొబ్బరి తురుముతాం కదా. సో దాంట్లో నేను బాగా తురుముకొని దాంట్లో వాటర్ ఉంటాయి ఆనియన్స్లో, సో ఆ వాటర్ అంతా తీసేసి నేను డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను అండి. లేదు మనం ఆనియన్స్ని కట్ చేసుకున్నాం అనుకోండి, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఒకట్లా అవుగా అట్లా వస్తుంది అనమాట. సో అందుకోసం ఇట్లా చాప్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా అయితే రెడీ చేసేసుకుందాం. సో మసాలా కోసం బిర్యానీ ఆకు, అనాస పువ్వు, చెక్క, లవంగ, షాహీ జీరా, ధనియా పౌడర్, మిరియాలు, రాతి పువ్వు, ఎండుమిర్చి అండి. సో ఇవన్నీ స్పైసీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో మనం ఇవంతా వేసేము, మనకు క్వాంటిటీ ఎక్కువ పట్టి పెట్టుకుంటాం అనమాట. దీంట్లో మనం 1 టీ స్పూన్ అంటే మనకి 1/2 కేజీ చికెన్ కాబట్టి 1 టీ స్పూన్ వేసుకుంటాము. దట్స్ ఇనఫ్ అండి. దాంట్లో చాలా మటుకు ఘాట్ అయితే ఉంటుంది, మరి పిల్లలు తింటారు కదా, సో వాళ్ళ కోసం కొంచెం తక్కువ వేసుకోవాలి. సో ఇలా నెక్స్ట్ మనం ఒక కుక్కర్ అయితే తీసుకోవాలి. తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ అయితే నేను ఘీ వేసుకున్నాను అండి. యాక్చువల్లీ మనం చేసేది ఘీ రైస్ కదా, అంటే ఘీ ఫ్రైడ్ రైస్ కదా, చికెన్ ఫ్రైడ్ రైస్. సో అందుకోసం నేను ఘీ వేసుకొని మంచిగా చికెన్ అయితే ఘీలో బాగా ఫ్రై చేసేసుకోవాలండి. మనం పీస్ తినేటప్పుడు అంటే కొంచెం కారంగా కొంచెం ఉప్పు ఉప్పుగా అట్లా ఉండాలి కదా, మరి చప్పగా ఉంటే టేస్ట్ ఉండదు కాబట్టి. సో దాంట్లో మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఘీ స్మోక్ అయితే దీనికి మంచిగా పట్టాలండి. అంత బాగా ఫ్రై చేయాలన్నమాట ఓన్లీ ఘీలోనే. నేను వేసుకుంది 1 టేబుల్ స్పూన్ ఘీనే అండి. సో దీంట్లో కొంచెం బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ అంటే పౌడర్ కాదు, సో అలాగే వేసేసానమాట బిర్యానీ మసాలా. సో అవన్నీ వేసేసి కొంచెం వాటర్ అంటే చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. అంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ టైం అయితే తీసుకోదు ఇది కుక్ అవ్వడానికి. సో నాకు ఇంకొంచెం సాల్ట్ అయితే పడుతుంది, ఎందుకంటే వాటర్ పోసాం కాబట్టి కొంచెం చప్ప పడుతుంది అనమాట పీస్ అనేది. సో దీంట్లో కొంచెం మనం ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసేయడమే అండి. చాలా బాగుంటుంది ఇది రైస్. అయితే నేను కొంచెం తక్కువ క్వాంటిటీ చేసినప్పుడు మటుకు చాలా సూపర్ యమ్మీగా ఉంటుంది, ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు దొబ్బుతుంది అనమాట. సో ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, కొంచెం తక్కువ చేసి చూద్దామని చెప్పేసి నేను కొంచెం క్వాంటిటీతో చేశానమాట. సో ఇలా మూత పెట్టే ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం మూత తీసి చూస్తే సామి రంగ, అసలు ఎంత బాగా చికెన్ సూప్ లాగా ఉంది తెలుసా. నాకైతే చాలా యమ్మీగా అనిపించింది. కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని సూప్ లాగా తాగేయచ్చు అలా అని చెప్పేసి మీరు కంగారు పడిపోయి ఆ వాటర్ని అయితే తొందరగా పడేయకండి. సో దీంతో మనకి చాలా యూజ్ ఉంటుంది. అది ఎలా యూజ్ అవుతుంది అంటే
ఈ వాటర్ ని మనం కొంచెం పక్కకు తీసేసుకొని మనం ఆల్రెడీ సోక్ చేసుకున్నాం కదా ఆ రైస్ అయితే మనం దీంట్లో వేసేస్తాం సో ఇదే అన్నమాట మన బిర్యానీకి చాలా మంచి టేస్ట్ ఇచ్చేది సో మనం దీంట్లో మళ్ళీ సెపరేట్ గా ఏమీ ఏట్లేదండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తే సరిపోతుంది అండ్ మనం ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు చికెన్ కుక్ చేసిన తర్వాత అదే వాటర్ లో కొంచెం అల్లం పేస్ట్ వేసి మనం దాన్ని బాయిల్ చేసుకోవాలి రైస్ ని అయితే సో నెక్స్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా సో ఆ ఆయిల్ లోనే మనం చికెన్ అనేది బాగా డీప్ గా ఫ్రై చేసుకోవాలండి సో కొంచెం salt అయితే పడుతుంది ఎందుకంటే మనం salt వాటర్ అనేది రైస్ లో వేసాం కాబట్టి దానికి సెట్ అయిపోతుంది అండ్ దీంట్లో కొంచెం salt అయితే యాడ్ చేసుకోవాలి ఫైనల్ గా salt మట్టుకు చెక్ చేసుకొని వేసుకోండి అలానే ఎక్కువ వేసుకుంటే దొబ్బుతుందన్నమాట రెసిపీ మొత్తం నెక్స్ట్ ఇక్కడైతే మనం పసుపు కొంచెం యాడ్ చేసుకుంటున్నాం పసుపు salt అనేది యాడ్ చేసుకొని మంచిగా అంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఏనండి ఆయిల్ ఉండేది సో మనం ఆయిల్ ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆయిల్ తీసేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో దీంట్లోనే అయిపోతుంది ఫ్రై అనేది సో కారం అనేది మన స్పైసీనెస్ కి తగ్గట్టుగా వేసుకోవాలండి ఎందుకంటే మనం మసాలా అయితే రెడీ చేసుకున్నాం కదా సో దాంట్లో ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో చెక్క లవంగ ఇవన్నీ మిరియాలు ఎండుమిర్చి ఇవన్నీ కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసి కారం వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 2 టమాటా అనేది క్యూరీ పట్టుకుంటున్నాను అన్నమాట సో మీరు దీని ప్లేస్ లో కర్డ్ వేసుకోవచ్చు లేదంటే లెమన్ వేసుకోవచ్చు కర్డ్ వేస్తే అది గ్రేవీ లాగా అయిపోతుంది అది డీప్ ఫ్రై అయితే కాదండి సో ఇలా నేను ఒక టమాట 2 టమాటాలు అయితే క్యూరీ పట్టేసి నేను ఇక్కడ బాగా మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను పొరపాటున కూడా మీరు మూత పెట్టారు అనుకోండి అది వాటర్ వదులుతుంది దాంట్లో అంత ఫ్రై కాదు కదా గ్రేవీ టైప్ లో వచ్చేస్తుంది అన్నమాట సో నేను ఇక్కడైతే మూత పెట్టడం లేదు మూత పెట్టకుండా ఇక్కడ మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను ఫైనల్ గా కొత్తిమీర అండ్ పుదీనా వేసేసుకోవాలండి అడుగు అంటే కొద్ది మనకి టేస్ట్ అనేది అంత మంచిగా వస్తుంది చూడండి ఇప్పుడు మనం వేసిన 2 టేబుల్ స్పూన్ ఆయిల్ లోనే ఎంత ఆయిల్ వదిలేసిందో సో మనం ఇంత బిర్యానీ చేసినాక కాజు వేసుకోకపోతే ఆ బిర్యానీ బిర్యానీనే కాదు కదా సో ఇక్కడ నేను కొంచెం గుప్పెడు జీడిపప్పు అయితే యాడ్ చేసుకున్నాను సో మన ఈ లోపు మన రైస్ అయితే చూడండి ఎంత మంచిగా బాయిల్ అయిపోతుంది కదా సో నేను ఈవెన్ ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేయలేదు సో మనం ఏదైతే చికెన్ కుక్ చేసామో అదే వాటర్ బాయిల్ అవుతుందన్నమాట సో ఇప్పుడు మనం ఫైనల్ గా గరం మసాలా అది వేసుకున్నాం కదా అది కొంచెం యాడ్ చేసుకుంటే చాలండి ఎక్కువ వేసుకోదండి క్వాంటిటీ తక్కువ ఉన్నప్పుడు తక్కువ వేసుకోండి సో ఘాట్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఫైనల్ గా మన రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ దీనిపైన మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి స్ప్రింకిల్ చేసుకుంటే సో యమ్మీ అన్నమాట పేరు ఏదైనా సరే టేస్ట్ బాగుండాలే కానీ పేరు ఏదైనా పెట్టుకోవచ్చండి నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది సో మనం ఎప్పుడైతే క్వాంటిటీ తక్కువ చేస్తామో అప్పుడు రైస్ అయితే మనకు కూడా దొరకదండి అండ్ మా వారు పిల్లలైతే ఫుల్ గా తినేసారు సూపర్ యమ్మీగా ఉందన్నారు సో చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ ఘీ రైస్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసేస్తున్నానండి చేసేసాను ఆల్రెడీ సో చాలా యమ్మీగా ఉంటుంది అండ్ విత్ ఇన్ సెకండ్స్ లో చేసేయచ్చు అనమాట మనకు అన్ని మసాలా రెడీ ఉన్నాయనుకోండి చాలా ఈజీ ప్రాసెస్ సూపర్ యమ్మీగా ఉంటుంది అండ్ ఇదైతే ఇప్పుడైతే నేను పార్సల్ కట్టబోతున్నాను ఎందుకంటే దీన్ని మనం రైస్ సో రైస్ సపరేట్ పెట్టాము అండ్ చికెన్ ఘీ ఫ్రై కూడా సపరేట్ పెట్టుకున్నాం కదా సో ఈ రెండింటిని కలిపేసి మనం పార్సల్ అయితే చేద్దాము అండ్ నేను ఇది వచ్చేసి సీ క్యాంప్ సెంటర్ లో ఇదైతే టేస్ట్ చేశానన్నమాట సో అప్పుడైతే నాకు చాలా బాగా నచ్చింది అండ్ అది నేను ట్రై చేయాలని చెప్పేసి ఈరోజు ట్రై చేశాను అమేజాన్ చికెన్ తీసుకొచ్చి ట్రై చేశాను అనమాట సో చాలా యమ్మీగా ఉంటుంది అది నేను చెప్పే కంటే తినే వాళ్ళు చూసి తిన్నాక వాళ్ళు ఎలా చెప్తారో సో వాళ్ళ ఎక్స్ప్రెషన్లో మీకే తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం దీన్ని చల్లారేలోపు మనమైతే ఇది పార్సల్ కట్టేద్దాం అది తెలియదు నేను ఇది ఫస్ట్ టైం కదా చేస్తున్నాను సో ఎలా ఉంటుంది ఏంటి మామూలు చికెన్ కర్రీ అయితే చేస్తాను సో ఇది ఫస్ట్ టైం అనమాట ఘీ ఫ్రైతో చేయడం సో ఇదైతే నేను ఇప్పుడు దీంట్లో ప్లేట్ పెట్టేసుకుని అండ్ రైస్ మనం రైస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా సో దాన్ని అయితే వేసేస్తున్నాను సో యా ఇప్పుడైతే నేను మంచిగా పార్సల్ కట్టేస్తున్నాను పార్సల్ ఎందుకు కడుతున్నానంటే దీంట్లో ఉన్న గ్రేవీ ఉంటుంది కదా ఆ జ్యూసీ మొత్తం రైస్లో పట్టేస్తుంది సో నెక్స్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి తింటే ఎంత యమ్మీగా ఉంటుందంటే చూడండి మొత్తం మిక్స్ అయిపోయింది అండ్ నా కోసం మిగిలిన రైస్ ఇదేనండి నేనైతే ఫుల్గా దీన్ని ఎంజాయ్ చేశాను ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి చాలా కష్టపడి అయితే చేశాను సో ఓకే గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మంచి రెసిపీతో అండ్ టిల్ దెన్ బై బై టేక్ కేర్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ బి కంటిన్యూ